ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాం మేము ఫస్ట్ టైం. అసలు ఈ సినిమా స్టార్ట్ అయింది, కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ మీ అందరిని కలవటం, దీనికి మెయిన్ కారణం మా హీరో నాగార్జున గారు. ఆ పోలరంగడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం పిలిచి నాకు మళ్ళీ నెక్స్ట్ సినిమాకి అవకాశం కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగానికి కృతజ్ఞత తెలియజేసుకుంటాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి కెరీర్ అనేది 99% మన అన్నపూర్ణలోంచి ఎంటర్ అవుతుంటాం చాలామంది. అలాంటి ఒక గొప్ప బ్యానర్లో నేను ఈ బాయ్ సినిమాని డైరెక్ట్ చేసినందుకు చాలా ఆనందంగా పడుతున్నాను. ఈ సినిమా అనుకున్నట్టుగా మేము ఫస్ట్ బ్యాంకాక్లో స్టార్ట్ చేసాం, తర్వాత స్లోవేనియాలో సాంగ్ తీసాం. ఇక్కడ మీకు చూసే ఉంటారు, రేపు మీకు సిటీస్తో ఒకటి కనిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోలో 1 crore అబౌవ్ ఖర్చు పెట్టి ఒక బాయ్ సెట్ కూడా చేసాం. ఇలాంటి అద్భుతమైన లొకేషన్స్లో ఈ సినిమాని కంప్లీట్ చేసాం. ఈ సినిమాలో ఎంత బాగా రావడానికి కారణమైన మా టెక్నీషియన్స్కి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నమస్కారం. ఇప్పుడే ఇక్కడికి మనం షూటింగ్ పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తున్నాను. అక్కడ చాలా ఆనందంగా ఉంది. అక్కడ నాన్నగారు, నేను, చైతన్య అందరం కలిసి షూటింగ్ చేస్తాం. త్వరలో మీ అందరిని కూడా పిలిచి మనం షూటింగ్ పిలిచి చూపిస్తాం. బాయ్ సినిమా నాకు చాలా రోజుల తర్వాత మంచి ఒక యాక్షన్ ఎంటర్టైనర్గా సినిమా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్, బాగా కమర్షియల్ ఫార్మాట్లో కూడా నేను సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. అండ్ బాయ్ సినిమా అటువంటిది, చౌదరి పూలరంగడి తర్వాత నాకు బాయ్ కథ చెప్పడం బాగా నచ్చడం, అతని సినిమాల్లో మెయిన్గా ఎంటర్టైన్మెంట్ అనేది నాకు బాగా నచ్చింది. ఎస్పెషలీ పూలరంగడిలో, దానికి ముందు అహనా పెళ్ళంట ఈ సినిమాల్లో. అండ్ నాకు ఎంటర్టైన్మెంట్ అంటే బాగా ఇష్టం. అండ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అనేది బాగా ఎప్పుడు ఆ ఫార్ములా ఎప్పుడు సక్సెస్ అవుతుంది ఈ రెండు గుడిని ఈ సినిమాలో. ఈ మధ్యకాలంలో అందరూ అనేది యాక్షన్ ఎంటర్టైనర్ అనేది తప్పకుండా హిట్ అవుతుందని అంటున్నారు. బట్ దానికి తప్పకుండా హిట్ అవుతాను కదా, యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి హిట్ అవుతుందని కాదు. ఎంటర్టైన్మెంట్ అనేది చాలా అవసరం. అండ్ ఎస్పెషలీ ఈ రోజుల్లో అందరూ చాలా స్ట్రెస్తో ఉంటారు విపరీతంగా. ఆ టైంలో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాకి వెళ్ళి దాని గురించి పెద్ద ఆలోచించకుండా చేసేది చాలా అవసరం. అండ్ బాయ్ సినిమా అటువంటిది, ఫుల్ ఫ్యామిలీ వెళ్ళి, బాయ్ అనగానే ఏదో కంప్లీట్ వైలెంట్ ఫిలిం కాదు, అందరూ ఫ్యామిలీ వెళ్ళి బాగా ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ సినిమాలో చాలా మంచి మంచి డైలాగ్స్ రాయించాడు చౌదరి, చాలా బాగున్నాయి డైలాగ్స్, నాకు బాగా నచ్చినాయి. అండ్ మేము ఆ డైలాగ్స్ కూడా అదొక ఫేస్బుక్ పేజ్లో సెపరేట్గా పెట్టి బాయ్ బుల్లెట్స్ అని పెట్టి రిలీజ్ చేస్తున్నాం. అండ్ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద ఫిలిం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ చౌదరి, మంచి సినిమా తీసిచ్చావు. అలాగే మిగతా టెక్నీషియన్స్ కూడా, సమీర్ రెడ్డి కానీ అండ్ దేవి, ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు. ఒక కమర్షియల్ ఫిలింకి ఎటువంటి సాంగ్స్ ఉండాలో అటువంటి అన్నీ ఇచ్చాడు. ఈ ప్రెస్ మీటు పెట్టింది కేవలం 1 reason, మేము అన్నపూర్ణ స్టూడియోస్ వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేసి రిలీజ్ చేస్తున్నాం ఇవాళ. అలాగే ఫేస్బుక్ పేజ్ ఒకటి బాయ్కి, బాయ్ దేకో అని ఫేస్బుక్ పేజ్ ఒకటి. అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్కి. సో ఈ 3 ఓపెన్ చేస్తున్నాం. అండ్ వీటి మూలంగా ఏంటంటే ఎప్పటికప్పుడు మేము ఫోటోగ్రాఫ్స్ కొత్తవి అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే మ్యాగజైన్స్కి కానీ, టీవీలకు కానీ, వాటికి కానీ, ఎవరికి కానీ ఇమీడియట్ ఏ రోజుకి ఆ రోజు కొత్త న్యూస్ వచ్చేస్తూ ఉంటుంది. మమ్మల్ని పట్టుకుని మా దగ్గర న్యూస్ తీసుకుని కాకుండా. అండ్ ఆఫ్ కోర్స్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఆన్ ద సెట్స్, అలా అని కాదు. అండ్ బట్ దిస్ ఈజ్ కొత్త సోషల్ నెట్వర్కింగ్లో, కొత్త మీడియాలో దిస్ ఇస్ అ న్యూ స్టెప్. అండ్ ఇది మేము దీన్ని బాగా ఎక్కువగా వాడుకుని ఈ సినిమాకి నెక్స్ట్ ఫిలిమ్స్ కూడా బాగా ఎక్కువ వాడాలని ఆశతోనే ఇది స్టార్ట్ చేసాము. ఈ ఫేస్బుక్ పేజ్, వెబ్సైట్. పడితే